ఆర్గానిక్ ఆహారంపై అవగాహన పెరుగుతోంది. పండ్లు కూరగాయలే కాదు మాంసాహారం విషయంలోనూ జాగృతగా ఉంటున్నారు. రసాయనిక ఆహారం రకరకాల ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్న పౌల్ట్రీ కోళ్ళకంటే సహజంగా పెరిగే నాటుకోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది నాటుకోళ్ళ పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకుంటున్నారు. అయితే ఉపాధి విషయానికి వచ్చేసరికి కోళ్ళ పెంపకమే కదా అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఆర్గానిక్ పద్ధతిలో నాటుకోళ్ళను పెంచుతున్న ఓ యువకుడు నెలకు అక్షరాల లక్షన్నర రూపాయలు సంపాదిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన యువరైతు తేతలి విష్ణు సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. పౌల్ట్రీ కోళ్ళను పెంచుతూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ నాటుకోళ్ళను కూడా పౌల్ట్రీ కోళ్ళ స్థాయిలో పెంచుతూ మంచి లాభాలను ఆర్జించవచ్చని నిరూపిస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన రైతు తేతలి విష్ణురెడ్డి. కనిపిస్తున్న ఈ యువకుడి పేరు తేతలి విష్ణు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంతరిలా ఏదో ఉద్యోగం చేయాలనుకోలేదు. స్వశక్తితో తన కాలపై తాను నిలబడమే కాకుండా తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అందుకోసం ఏదో ఒక వ్యాపారం కాకుండా వినూత్నంగా ఆలోచించి ఆర్గానిక్ పద్ధతిలో నాటుకోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు. ఊళ్ళో ఇంటి పట్టున ఉంటూనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. కోళ్ల పెంపకం అంటేనే రకరకాల ఇంజెక్షన్లు, రసాయనిక ఆహారం, త్వరగా బరువు పెరిగేందుకు, గుడ్డు పెద్దగా పెట్టేందుకు, రోగాలను తట్టుకునేందుకు, ఇలా రకరకాల కారణాలతో కోళ్లకు కూడా వరుసగా ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారు. దీంతో వాటి గుడ్లు, మాంసం తిన్నవారి ఆరోగ్యంపై కూడా ఈ రసాయనాల దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే ఆరోగ్యకరమైన గుడ్లు, మాంసం కోసం ఇప్పుడంతా నాటుకోడి వైపు చూస్తున్నారు. నాటుకోళ్లను కూడా చాలా మంది రకరకాల ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారు. పౌల్ట్రీ కోళ్లకు నాటుకోళ్లకు పెద్దగా తేడా లేకుండా చేస్తున్నారు. నిజానికి నాటుకోడి సహజంగానే పెరుగుతుంది. ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ దొరికింది తిని ఎదుగుతుంది. వీటిని పెంచడానికి ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో నాటుకోళ్లకు డిమాండ్ ఎక్కువ. పౌల్ట్రీ కోళ్లతో పోలిస్తే నాటుకోడి గుడ్డు, మాంసం ధర కూడా ఎక్కువే. నాటుకోడికి అంతగా డిమాండ్ ఉండడానికి కారణమేంటి? నాటుకోడికి మార్కెట్లో అంత డిమాండ్ ఉండటానికి కారణం పౌల్ట్రీ కోళ్లతో పోలిస్తే నాటుకోడి ఉత్పాదక శక్తి తక్కువ. ఇవి ఏడాదికి 40 నుంచి 50 గుడ్లను మాత్రమే పెడతాయి. గుడ్లు పొదకటానికి కూడా చాలా సమయం తీసుకుంటాయి. దీంతో డిమాండ్కు సరిపడా నాటుకోళ్లు మార్కెట్లోకి రావటం లేదు. అందుకే నాటుకోళ్లు మార్కెట్లో అంతగా ధర పలుకుతున్నాయి. నిజానికి గుడ్లు అందుబాటులో ఉంటే వాటిని కోడి పిల్లలుగా మార్చటానికి పొదిగేయాల్సిన అవసరమే లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ఇంక్యుబేటర్ సాయంతో గుడ్లను తక్కువ సమయంలో పిల్లలుగా మార్చచ్చు. కానీ నాటుకోడి గుడ్లకు కూడా మార్కెట్లో విపరీతమైన కొరత ఉంది. నాటుకోళ్లతో పాటు నాటుకోడి గుడ్డుకు కూడా డిమాండ్ బాగానే ఉందని తెలుసుకున్న విష్ణు గుడ్ల కోసమే నాటుకోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు. కేవలం గుడ్లను అమ్మడం ద్వారానే నెలకు 150,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇందుకోసం విష్ణు తన ఆలోచనను ఎలా అమల్లో పెట్టాడో చూద్దాం. మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం కావటంతో అందరిలా కాకుండా నాటుకోళ్లను కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచాలనుకున్నాడు విష్ణురెడ్డి. ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా మార్కెట్ను బాగా అధ్యయనం చేశాడు. కోడి ఎదిగేదాకా పెంచాలంటే కొంత శ్రమతో కూడుకున్న పనే. అందుకే గుడ్లను మార్కెట్ చేయటం ద్వారా ఉపాధి పొందాలనుకున్నాడు. BV380 ఇండోబ్రో జాతికి చెందిన నాటుకోళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితిని కూడా తట్టుకొని బతకగలుగుతాయని తెలుసుకున్నాడు. వీటి గుడ్డు ఉత్పాదన శక్తి కూడా ఎక్కువగా ఉండటంతో
ఉండ్రాజవరంలోనే ఎకరం విస్తీర్ణంలో ఉన్న షెడ్డును అద్దెకు తీసుకుని నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. వ్యవసాయమైనా కోళ్ల పెంపకమైనా ఆర్గానిక్ పద్ధతిలో చేయాలనుకున్నప్పుడు మొక్కలకైతే ఎరువు కోళ్లకైతే దానా విషయంలో సేంద్రియ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. మరి ఆర్గానిక్ పద్ధతిలో కోళ్లను పెంచుతున్న విష్ణు వాటికి ఆహారంగా ఏం పెట్టాడో చూద్దాం. సేంద్రియ పద్ధతిలో కోళ్లను పెంచుకోవాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సినది దానా గురించి. ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ పదార్థాలనే దానాగా పెట్టాల్సి ఉంటుంది. నాటుకోళ్లను పెంచుతోన్న విష్ణు కూడా తన ఫామ్ లోనే కోళ్లకు కేవలం మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు వంటివి మాత్రమే దానాగా పెడుతున్నారు. ఇంటి ఆవరణలో 4-5 కోళ్లు పెంచుకుంటే వాటికి వచ్చే రోగాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఎత్తున కోళ్ల పెంపకాన్ని చేపట్టినప్పుడు వాటికి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మరి ఆర్గానిక్ పద్ధతుల్లో నాటుకోళ్లను పెంచుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకీ యువరైతు విష్ణు తీసుకుంటున్న జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాక్టీరియా, వైరస్, తెగుళ్లు కోళ్లకు చాలా త్వరగా సోకుతాయి. అందుకే తెగుళ్లను తట్టుకునేలా ముందుగానే వాటికి రకరకాల వ్యాక్సిన్లు ఇస్తారు. దానాలోనూ రకరకాల మందులు కలుపుతారు. అయితే ఆర్గానిక్ పద్ధతిలో కోళ్లను పెంచుతోన్న విష్ణు మాత్రం కోళ్లకు రోగనిరోధక శక్తి పెంచేందుకు కూడా ఎటువంటి ఇంజెక్షన్లు, రసాయనిక మందులు వాడలేదు. నెలకు 2 సార్లు అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపిన నీటిని కోళ్లకు పెడుతూ వాటిలో రోగనిరోధక శక్తి పెంచుతున్నారు. ఇక BV380 ఇండోబ్రో జాతి కోళ్ల ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ కోళ్ల జీవితకాలం 100 వారాలు. పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశకు చేరాలంటే 18 వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత 300 రోజులు నిరంతరాయంగా ప్రతిరోజు గుడ్లు పెడుతుంది. వీటి గుడ్లలో B4, B12 విటమిన్లు అధికంగా ఉంటాయి. దీంతో వీటి గుడ్లకు డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు విషయానికి వస్తే సగటున ఒక్కో కోడికి రోజుకు 4 నుంచి 5 రూపాయలు ఖర్చవుతుంది. అన్ని ఖర్చులు పోను ఒక్కో కోడి నుంచి 4,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. కరోనా రోజుల్లో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులతో లక్షలాది కోళ్లు చనిపోయాయి. కానీ BV380, ఇండోబ్రో లేదా నాటుకోళ్లు వ్యాధులు సోకి చనిపోయిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. కారణం వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో వీటిని పెంచటం వల్ల వీటి గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా మంచి రుచిని కలిగి ఉంటాయని చెబుతున్నారు యువ రైతు విష్ణురెడ్డి. మాది ఆర్గానిక్ బ్రౌన్ ఎగ్ ఫామ్ అండి. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు ఈ కోళ్ళన్నీ కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నటువంటి కోళ్ళు అనమాట అండి. ఆర్గానిక్ పద్ధతి అంటే ఏం లేదండి, ఫీల్డ్లో మనం కోడికి రెసిడెన్షియల్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం కోసం వేపాకు, మునగాకు, తర్వాత మన అల్లం, వెల్లుల్లి ఇటువంటి ఫీల్డ్లో కల్పిస్తూ వాటర్లో కూడా పసుపు 15 రోజులకొకసారి ఇచ్చుకుని మనం కోళ్ళని పెంచినట్టయితే వ్యాధులు 95 నుంచి 99% వరకు రావండి ఈ కోళ్ళలో. ఇవి వచ్చేసి చాలామంది కోళ్ళ ఫారం అంటే ఏవో వ్యాధులు వస్తాయేమో, చనిపోతాయేమో, మనం పెంచలేమో అని అనుకుంటారు. నేను 2015 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను. ఈ కోల్ ఫామ్లో నాకున్న అనుభవం ప్రకారం మొన్న కరోనాకు ముందు బాయిలేర్ కోలు కానివ్వండి, వైట్ లేయర్ పారం కోలు కానివ్వండి, చనిపోవడం అనేది, ఐ మీన్ వైరస్లు వచ్చి చనిపోవడం అనేది మనం చాలా చూసాం. కానీ ఈ కోళ్ళు ఎక్కడైనా చనిపోయినట్టు ఎక్కడ వార్తల్లో కానీ పేపర్లో కానీ ఎక్కడా రాలేదు. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ కోళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా ఎక్కువ. ఈ ఆర్గానిక్ ఫీడ్ అవ్వడం వల్ల గుడ్డు కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండి టేస్టీగా ఉంటుందండి.
నుంచి తాను ఈ కోళ్లను తీసుకొచ్చానని రవాణా ఖర్చులు దానా ఇతర ఖర్చులన్నీ కలిపిన ఒక్క కోడికి రోజుకు 4-5 రూపాయలు మించదని గుడ్ల ద్వారా మాత్రమే కాకుండా మాంసానికి విక్రయించడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు విష్ణురెడ్డి ఈ కోళ్ళని మనం వెంకటేశ్వరాచరి పూణే నుంచి తీసుకొస్తామండి ఇక్కడికి చారా మనకి 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఖర్చు వస్తుంది అంతే కాకుండా ఈ కోళ్ళని మనం పెంచడానికి డైలీ పర్ బర్డ్ వచ్చి మీకు షెడ్ మెయింటెనెన్స్ కానివ్వండి మనిషి ఖర్చు కానివ్వండి కరెంట్ బిల్ కానివ్వండి రెంట్ కానివ్వండి మన మెయింటెనెన్స్ కానివ్వండి వాటి ఫీడ్ కాస్ట్ కానివ్వండి టోటల్ గా 4 నుంచి 5 రూపాయస్ పడుతుందండి ఒక పర్ బర్డ్ కి వచ్చి మనం ఎగ్ 7 రూపాయస్ కి మన ఫామ్ దగ్గర సేల్ చేయడం జరుగుతుంది గ్రామాల్లోని నిరుద్యోగ యువత ఈ కోళ్ల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకుంటే మంచి లాభాలను పొందొచ్చని ప్రభుత్వాలు కూడా యువతను ఈ దిశగా ప్రోత్సహించేందుకు రుణ సదుపాయాలు సబ్సిడీల వంటివి బాగుంటుందంటున్నారు విష్ణురెడ్డి ఆర్గానిక్ కోళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి గాని బ్యాంకర్స్ నుంచి గాని ఎటువంటి రుణ సదుపాయాలు కల్పించడం జరగట్లేదు వైట్ లేయర్ బాయిలర్ కోళ్ళకి ఈ ఫార్మ్స్ పెట్టుకోవడానికి గానుండి కోళ్ళు పెంచుకోవడానికి గానుండి ఎటువంటి రుణాలు అయితే ఇస్తున్నారో అటువంటివి ఈ కోళ్ళకి కూడా కల్పిస్తే మేము మరింత ముందుకు వెళ్ళి ప్రజలకు ఆరోగ్యవంతమైన గుడ్లు ఇచ్చి ఆరోగ్యవంతమైన ఫుడ్ ని మేము వాళ్ళకి అందించడానికి చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం దొరకటం లేదని బాధపడే బదులు స్వయం ఉపాధిగా ఇటువంటి కోళ్ల పెంపకాన్ని చేపడితే మనం ఉపాధి పొందటంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించొచ్చని చెబుతున్నారు చదువుకుని ఉద్యోగం లేక లేదంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మీ అవకాశం కొద్ది 10 కోళ్లతో స్టార్ట్ చేయండి తర్వాత 50 కోళ్లు 100 కోళ్లు అట్లా మీ అవకాశాన్ని బట్టి మీ వ్యాపారం అభివృద్ధి చెందే విధానంలో మీరే ముందుకెళ్తారు అది నేను చెప్పడం కంటే మీరు ఇది స్టార్ట్ చేసి మీ అనుభవాన్ని మళ్ళీ ఈ సాక్షి టీవీ వారితో పంచుకోవాలని చెప్పేసి సాక్షి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను